హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మరి ఒక కొత్త వంటకంతో మీ ముందుకు. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం నూనె పోసుకోండి, ఒక 3-4 స్పూన్స్. తర్వాత నూనె గరమైన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేయించి వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డ ముక్కలు చిన్న చిన్న తరిగి వేసి వేగించాలను. ఇలా ఉల్లిగడ్డ ముక్కలు దూర దూరగా అయ్యేంత వరకు వేపాలి. తర్వాత చిట్కడు పసుపు వేసి కలిపి పెట్టాలి. చివరగా మనం ఉల్లిగడ్డ ముక్కలు మిరపకాయలు దూరంగా వేగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని వేసి ఉడికివ్వాలను. ఇదండి ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. ఇలానే మేము వీక్లీ అప్డేట్స్ చేస్తూనే ఉంటాం కొత్త వంటకంతో. ఆలుగడ్డ ముక్కలు ఎక్కువసేపు ఉడికేయద్దు, ఒక 5-10 మినిట్స్ ఉడికేయండి. ఎందుకంటే బాగాసేపు ఉడికితే ఆలుగడ్డ ముక్కలు గుజ్జుగుజ్జు అవకాశమై ఉంది. సో అందుకోసం మనం 5-10 మినిట్స్ మాత్రమే ఉడికేయాలను. ఇలా ఉడికిన తర్వాత టమాటా ముక్కల్ని వేయాలను. ఒక 3-4 టమాటాలు తీసుకొని వేయండి, కట్ చేసి. ఇలా వేసి టమాటాలు వేసి కలిపి ఒక 3-4 మినిట్స్ ఉంచండి. అంతే, టమాటాలు కూడా తొందరగా ఉడికేస్తే మనకు. చూడండి ఫ్రెండ్స్, గుమగుమలాడే ఆలుగడ్డ కర్రీ మీకు జస్ట్ 15 మినిట్స్లో చేసుకోవచ్చు. ఇది రియల్ అండి, చాలా సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్ మీరు నేర్పించేది. ఇలా ఆలుగడ్డలు ఉడికిన తర్వాత 2 స్పూన్లు కారము, తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని కలపాలి. చూడండి ఫ్రెండ్స్, ఆలుగడ్డ ముక్కలు తొందరనే ఉడుతాయి. మనం ఏదో పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయని లేట్ చేయన అవసరం లేదు, తొందరనే ఒక 5 నుంచి 10 నిమిషాల వరకే మనకు టైం పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, గుమగుమలాడ ఆలుగడ్డ కర్రీ రెడీ అయింది. ఇలాంటి మరిన్ని వంటకాల కోసం ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. చాలా రోజుల తర్వాత మీకు ముందుకు వచ్చాం. ఇప్పటి నుంచి ప్రతి వీక్ ఒక్కొక్కరి అప్డేట్ పెడదామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.